ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్లలో ముఖ్యంగా చెప్పాల్సింది ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్ అనేది ఒక వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్. ఇది ఎంఎస్ ఆఫీస్ లో ఒక భాగం. దీన్ని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ డెవలప్ చేసింది. ఎంఎస్ వర్డ్ ను ఉపయోగించి మనం ప్రొఫెషనల్ డాక్యుమెంట్స్ అయినటువంటి లెటర్స్, రెజ్యూమ్స్, బిల్స్ ఆర్ ఇన్వాయిసెస్, క్యాష్ మెమోస్, బుక్స్, న్యూస్ లెటర్స్, ఆర్టికల్స్, పబ్లికేషన్స్ అండ్ రిపోర్ట్స్ మొదలైన వాటిని మనం రూపొందించవచ్చు. ఇక ఎంఎస్ వర్డ్ యొక్క స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. ఈ స్క్రీన్ లో వైట్ గా కనిపిస్తున్న పేజ్ మీదే మనం లెటర్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ తయారు చేస్తాము. ఇక ఎంఎస్ వర్డ్ ఉపయోగించి ఈ విధంగా లెటర్స్ ను క్రియేట్ చేయొచ్చు, రెజ్యూమ్స్ ను క్రియేట్ చేయొచ్చు, బిల్స్ కానీ ఇన్వాయిసెస్ కానీ ప్రిపేర్ చేయొచ్చు, క్యాష్ మెమోస్, నోట్స్, న్యూస్ లెటర్స్, ఆర్టికల్స్, వివిధ రకాల పబ్లికేషన్స్ ను మనం ఎంఎస్ వర్డ్ ను ఉపయోగించి రూపొందించవచ్చు. ఎంఎస్ వర్డ్ లో లెటర్ ని ఏ విధంగా టైప్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఎంఎస్ వర్డ్ లోకి ఎంటర్ అయిన తర్వాత, స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత ముందుగా మీరు ఏం చేస్తారంటే పేజ్ లేఅవుట్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. పేజ్ లేఅవుట్ ట్యాబ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ పేజ్ సెటప్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. దాంట్లో మార్జిన్స్, ఓరియంటేషన్, సైజ్, కాలమ్స్ మొదలైన కమాండ్స్ ఉన్నాయి. ఇందులో మొదటిగా మీరు సైజ్ మీద క్లిక్ చేసి మీరు టైప్ చేయాలనుకున్న లెటర్ ఏ సైజులో ఉండాలి అనేది ఇక్కడ సెట్ చేసుకోండి. ఉదాహరణకు మనం లెటర్ సైజ్ కనుక తీసుకుంటే అది దాని యొక్క సైజ్ ఎలా ఉంటుందంటే దాని యొక్క విడ్త్ ఏమో 8.5 inches, దాని యొక్క హైట్ 11 inches హైట్ ఉంటుంది. లేదా లీగల్ పేపర్ కనుక మీరు తీసుకుంటే విడ్త్ 8.5 inches అండ్ దాని హైట్ వచ్చి 14 inches. ఇది బాగా పొడవుగా ఉంటుంది పేపర్. మనం సాధారణంగా ఎక్కువగా ఉపయోగించే పేపర్ ఏంటంటే ఏ ఫోర్ యొక్క విడ్త్ 8.27 inches అండ్ హైట్ ఇస్ 11.69 inches. ఈ మూడు సైజులు మీరు గుర్తు పెట్టుకోండి. నేను ఇక్కడ A4 సైజ్ తీసుకుంటున్నాను. A4 మీద క్లిక్ చేశాను. పేజ్ లేఅవుట్ సెక్షన్ లో సైజ్ లో నేను A4 ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత ఏంటంటే ఓరియంటేషన్ లోకి వెళ్ళండి. మీరు పేపర్ ని నిలువుగా ప్రింట్ చేయాలనుకుంటున్నారా లేదా అడ్డంగా ప్రింట్ చేయాలనుకుంటున్నారా, అంటే డేటా టైపింగ్ నిలువుగా ఉండాలా లేకపోతే పేపర్ కి అడ్డంగా ఉండాలా. ఒకవేళ నిలువుగా ఉండాలి అనుకుంటే పోర్ట్రైట్ అడ్డంగా టైప్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ల్యాండ్స్కేప్ తీసుకోండి. నేను మీకు క్లియర్ గా చూపిస్తున్నాను. ఇక్కడ జూమ్ సైజ్ తగ్గించి, ఇప్పుడు జూమ్ సైజ్ నేను తగ్గించాను, సో మీకు స్క్రీన్ మీద ప్రివ్యూ సరిగ్గా కనపడుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పేపర్ నిలువుగా ఉంది అంటే ఓరియంటేషన్ ఇస్ పోర్ట్రైట్ అనమాట. ఒకవేళ నేను ల్యాండ్స్కేప్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మీకు పేపర్ ఈ విధంగా అడ్డంగా వస్తుంది. నాకు ఇప్పుడు నిలువుగా కావాలి కాబట్టి నేను పేజ్ లేఅవుట్ ట్యాబ్ లో ఓరియంటేషన్ లో పోర్ట్రైట్ మీద క్లిక్ చేస్తున్నాను. జూమ్ సైజ్ పెంచుతున్నాను ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ మార్జిన్స్ లో మార్జిన్స్ లో ఇక్కడ డిఫాల్ట్ గా నార్మల్ ఉంటుంది. నార్మల్ దగ్గర ఉన్న సైజెస్ చూడండి, టాప్ 1 inch, బాటమ్ 1 inch, లెఫ్ట్ 1 inch అండ్ రైట్ 1 inch. అంటే దీని యొక్క అర్థం ఏంటో చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ పేపర్ కి పైన ఇది లెఫ్ట్ మార్జిన్, ఇక్కడ 1 inch స్పేస్ వదిలేసింది. అంటే ఏరియాలో డేటా టైప్ అవుతుంది. అంటే ఇక్కడ నుండి ఈ కర్సర్ బ్లింక్ అవుతున్న మధ్యలో డేటా టైప్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా టైప్ చేస్తే చూడండి ఎక్కడి నుంచి టైప్ అవుతుందో, అక్కడి నుంచి టైప్ అవుతుంది. ఇంకో కర్సర్ అక్కడతో ఆగిపోయింది బ్యాక్ స్పేస్ కొడుతుంటే. అంటే టైప్ చేస్తే అక్కడి నుంచి టైప్ అవుతుంది. ఎక్కడి వరకు టైప్ అవుతుందో చూడండి, ఎస్ అక్కడ వరకు టైప్ అయింది. ఇప్పుడు దీన్ని బట్టి చూడండి ఒకసారి, మీరు ఈ పైన 1 inch స్పేస్ వదిలేసుకుంటుంది, ఇక్కడ 1 inch వదిలేసింది, అదే విధంగా ఈ పక్కన 1 inch వదిలేసింది, అదే విధంగా బాటమ్ లో కూడా 1 inch స్పేస్ వదిలేస్తుంది. ఇది నార్మల్ మార్జిన్స్ తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. లేదు ఇంకా ఎక్కువ డేటా టైప్ చేయాలి పేజ్ లో అలాంటి అవసరం ఉన్నప్పుడు మనం నేరో మార్జిన్ తీసుకోండి. దీని యొక్క సైజెస్ చూడండి, ఇక్కడ మార్జిన్ సైజెస్ టాప్ 0.5 inches, అంటే ఇక్కడ 1 inch అయితే ఇక్కడ 0.5 inches, బాటమ్ కూడా 0.5, లెఫ్ట్ 0.5 అండ్ రైట్ ఆల్సో 0.5. నేను ఒకసారి నేరో మార్జిన్ ని సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు ఈ విధంగా ఉంటే ఇప్పుడు ఈ విధంగా వచ్చింది. అంటే ఇక్కడ 0.5 inches స్పేస్ వదులుకుంది, ఇక్కడ 0.5 వదులుకుంది, ఇక్కడ 0.5 వదులుకుంది. సో మీరు మార్జిన్
నార్మల్ గాని లేదా అవసరాన్ని బట్టి కొంచెం ఎక్కువ డేటా అందులో టైప్ చేయాలి అనుకున్నప్పుడు నారో గాని తీసుకోండి. ఇది గుర్తు పెట్టుకోండి, నేను నార్మల్ తీసుకున్నాను. తర్వాత హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళండి. నేను మొదటిగా పేజ్ లేఅవుట్ ట్యాబ్ లోకి వచ్చి సైజ్ ఏ ఫోర్ తీసుకున్నాను, తర్వాత ఓరియంటేషన్ నిలువుగా ఉండాలి కాబట్టి పోర్ట్రైట్ తీసుకున్నాను, తర్వాత మార్జిన్స్ లో నార్మల్ ని సెలెక్ట్ చేశాను. ఈ మూడు పనులు చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే హోమ్ ట్యాబ్ లోకి వెళ్తున్నాను. హోమ్ ట్యాబ్ లో నేను మొదటిగా ఇక్కడ ఫాంట్ ని తీసుకుంటున్నాను. ఫాంట్ నేను టైమ్స్ న్యూ రోమన్ తీసుకుంటున్నాను. అదే విధంగా ఫాంట్ సైజ్ బాక్స్ లో క్లిక్ చేసి 12 తీసుకుంటున్నాను. ఫాంట్ సైజ్ 12 పాయింట్స్. తర్వాత లైన్ స్పేసింగ్ తీసుకుంటున్నాను, 2.0 తీసుకుంటున్నాను. ఇది సింగిల్ లైన్ స్పేసింగ్, ఇది 1.15, ఇది 1.5 లైన్ స్పేసింగ్, ఇది 2.0. 2.0 తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి నేను ఏం చేశాను, హోమ్ ట్యాబ్ లో మొదటిగా ఇక్కడ టైమ్స్ న్యూ రోమన్ తీసుకున్నాను, ఫాంట్ అంటారు దాన్ని. ఇక్కడ నేను 12 టైప్ చేసి 12 పాయింట్స్ ఫాంట్ సైజ్ తీసుకున్నాను. అదే విధంగా పారాగ్రాఫ్ సెక్షన్ లోకి వచ్చి ఇక్కడ 2.0 లైన్ స్పేసింగ్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ డేటాను టైప్ చేయడం ప్రారంభిస్తాం. ఈ విధంగా మనం డేటాను టైప్ చేస్తాం. డేటా మొత్తం టైప్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ చూడండి ఏ విధంగా ఉందో, ఈ విధంగా వచ్చింది. నేను దీని యొక్క ప్రివ్యూ ఏ విధంగా ఉంటుందో చూస్తున్నాను. ఆఫీస్ బటన్ మీద క్లిక్ చేసుకోండి, తర్వాత ప్రింట్ కమాండ్ మీద క్లిక్ చేయొద్దు. జస్ట్ కర్సర్ అక్కడ పెట్టగానే రైట్ సైడ్ మనకి సబ్ మెనూ ఓపెన్ అవుతుంది, అందులో ప్రింట్ ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. సో ప్రివ్యూ ఈ విధంగా వచ్చింది. అంటే అర్థం ఏంటంటే మీరు కనుక ప్రింట్ తీస్తే ఈ ఇక్కడ ఏ విధంగా అయితే మనకి పేజ్ కనిపిస్తుందో అదే విధంగా ఆ పేపర్ ప్రింట్ అవుతుంది అన్నమాట. ఇక ఇప్పుడు ఈ పేపర్ ని ప్రింట్ తీయాలి అనుకున్నప్పుడు ఇక్కడ ప్రింట్ సెక్షన్ లో ప్రింట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక ప్రింట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది మనకి. ఇందులో మీరు ఏం చేస్తారంటే మొదటిగా నేమ్, ఇక్కడ ప్రింటర్ సైజ్ లేదు కాకపోతే ప్రింటర్ నేమ్ లేదు, ఇక్కడ ప్రింటర్ నేమ్ ని యాక్చువల్ గా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఒక నేమ్ ని, ప్రింటర్ ఏదైతే మీ కంప్యూటర్ కనెక్ట్ అయ్యిందో ఆ నేమ్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆల్ పేజెస్ ప్రింట్ తీయాలనుకుంటే ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నాకు ఇక్కడ ఒకటే పేజ్ ఉంది కాబట్టి నేను కరెంట్ పేజ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. అదే విధంగా ఇక్కడ నెంబర్ ఆఫ్ కాపీస్ అని ఉంది. సో ఒక కాపీ చాలు అనుకుంటే 1 ఉంచండి, ఒకవేళ 2 కావాలంటే 2, 3 కావాలంటే 3. ఇక్కడ ఏ నెంబర్ ఇస్తే అన్ని కాపీస్ ప్రింట్ అవుతాయి. అంటే నేను ఇక్కడ పేజ్ రేంజ్ లో కరెంట్ పేజ్ తీసుకున్నాను, అంటే ప్రస్తుత పేజ్, కాపీస్ లో 1 కాపీ చెప్పి తీసుకున్నాను. ఆ తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తే ఇది ప్రింట్ అవుతుంది. ఇక ప్రింట్ ప్రివ్యూలో ఇది చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఆ ఏరియా మనకి మాక్సిమైజ్ అయ్యి డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ఏరియా మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రింట్ ప్రివ్యూని క్లోజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇదిగో ఇక్కడ క్లోజ్ ప్రింట్ ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మనం ఎంఎస్ వర్డ్ లో ఒక డాక్యుమెంట్ ని టైప్ చేస్తాం.